హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియోస్ చూస్తున్న వారందరికీ కూడా నమస్కారం అండి సో ఈరోజు మనం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా పర్ఫామ్ చేసింది మన లెవెల్స్ని ఏ విధంగా రెస్పెక్ట్ అయితే చేసింది అలాగే రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో మనమైతే ఈరోజు డిస్కస్ చేస్తాము సో అలాగే చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు మార్కెట్ నడుస్తూ ఉన్నప్పుడు లేదా మెసేజ్ చేస్తూ ఉంటారు సార్ మార్కెట్ ఎందుకు పడిపోతుంది లేదంటే మార్కెట్ ఎందుకు పెరుగుతుంది ఏదైనా న్యూస్ ఉందా అని సో నిజానికి చెప్పాలి అంటే నేను ఎటువంటి న్యూస్ కూడా నేను ఫాలో అవ్వను అండి నేను ఓన్లీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని అలాగే ఈ టెక్నికల్ అనాలసిస్ని బేస్ చేసుకొని నేనైతే డిసైడ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట న్యూస్ అనేది ఏంటంటే చాలామంది చేస్తున్న ఒక చిన్న పొరపాటు ఏంటంటే మార్కెట్ న్యూస్ రెండు దగ్గర సంబంధం ఉంటుందండి అవి రెండు కూడా అన్నదమ్ములు లాంటివి ఎందుకంటే న్యూస్ వస్తే మార్కెట్ పడుతుంది మార్కెట్ పెరిగితే న్యూస్ వస్తుంది కాబట్టి దాని గురించి నేను అనట్లేదు కానీ న్యూస్తో న్యూస్ ట్రేడింగ్ వల్ల చాలా డేంజరస్ అయితే కొంచెం ఉందండి చాలా డేంజరస్ అయితే ఉందండి అదేంటంటే ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను చూడండి ఒక కంపెనీలో ఒక ఎక్స్ అనే కంపెనీ ఇన్వెస్ట్ చేయబోతుంది అని ఒక న్యూస్ వచ్చిందనుకోండి వెంటనే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అమాంతం అంత పెరుగుతుంది అనమాట ఎందుకంటే అందరూ తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు దెన్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ తర్వాత నిదానంగా ఇంకొక న్యూస్ జరుగుంటుంది అది మనకు బయటికి తెలిసి ఉండదు ఎందుకంటే అన్ని న్యూసెస్ కూడా బయటికి రావాలని కంపెనీ నుండి అది రూల్ ఏం లేదండి మనకేంటంటే కొన్ని న్యూసెస్ మాత్రమే బయటకు వస్తాయి చాలా న్యూసెస్ మనకు తెలియవు అవన్నీ కంపెనీ లోపలనే ఉంటాయన్నమాట ఓకే ఇలా కొనుక్కొని పెట్టుకుని ఉంటారు తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అగ్రిమెంట్ కానీ లేదంటే వాళ్ళ యొక్క సంథింగ్ ఏదైనా సరే క్యాన్సల్ అయిపోవడమో లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమో లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సెంటేజ్ తగ్గించడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మనకు న్యూసెస్ బయటకు తెలియవు ఆ తెలియనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా ఫాలో అయిపోతుంది అంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది ఎందుకు అంటే ఆ న్యూస్ మనకు తెలీదు అంత విధ్వంసం అంతా జరిగిన తర్వాత మనకు బయటకు వస్తుంది న్యూస్ కాబట్టి ఓన్లీ న్యూస్ బేస్డ్ మాత్రమే ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్ అండి అది గుర్తుపెట్టుకోండి నేను చెప్పాల్సిన అవసరం లేదు మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు న్యూస్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు నెక్స్ట్ నుంచి అది సడన్ ఫాలో అయిపోయి ఉంటుంది ఓకే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడు మనం నిఫ్టీ విషయానికి వస్తే మనం మెన్షన్ చేసిన లెవెల్స్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే నిన్న లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇమీడియట్ సపోర్టు అలాగే లెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వన్ అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్గా మనం చెప్పుకోవడం అయితే జరిగింది మార్కెట్ అనేది ఓపెనింగ్ ఓపెనింగ్ మనకు లెవెన్ నైన్ నైన్టీ టూ పైన ఓపెన్ అయ్యింది అంటే ట్వెల్వ్ ట్వంటీ టూ దగ్గర ఓపెనింగ్ అయితే జరిగింది అక్కడి నుంచి మనకు లెవెల్స్ని బ్రేక్ చేసుకుంటూ లెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వన్ ఏదైతే లెవెల్ని మెన్షన్ చేసామో ఆ లెవెల్ని అయితే బ్రేక్ చేసి మనకు క్యాండిల్ కింద అనేది క్లోజ్ అవ్వడం జరిగిందనమాట ఓకే సో సాధారణంగా అడుగుతూ ఉంటారు సో దీంట్లో మనం ట్రేడ్ చేసుకునే మెళుకులు ఏమైనా ఉన్నాయా ఎప్పుడైనా సరే అండి మనం మెన్షన్ చేసిన లెవెల్స్ మనం అనుకున్న లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేసినట్లయితే ఆ క్యాండిల్ యొక్క బిలో లోలో మనం ఎంట్రీ తీసుకుంటాము ఆ క్యాండిల్ యొక్క అబవ్ హైలో మనం స్టాప్లాస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఈ క్యాండిల్ యొక్క బిలో లోలో ఎంట్రీ తీసుకోవచ్చు అలాగే ఈ క్యాండిల్ యొక్క అబోవ్ హైలో స్టాప్లాస్ మనం పెట్టుకున్నట్లయితే చూడండి సో బిలో లో ఎంట్రీ అలాగే అబో హై స్టాప్ లాస్ మనం పెట్టుకున్నట్లయితే సో ఇక్కడ నుంచి మనకు ఇదంతా గ్రాప్ చేసుకోవచ్చు ఓకే సో ఇదంతా మనం గ్రాప్ చేసుకోవచ్చు అనమాట దెన్ సో ఇంకా మనం గమనించినట్లయితే మార్కెట్ ఒకసారి చూడండి సో లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ టూని బ్రేక్ చేస్తే మనకు పైకి వెళ్తుందని మనం చెప్పడం జరిగింది బట్ ఆ పరిస్థితి మనకు జరగలేదు మనకు మార్కెట్ అనేది ఆ మీదే ఓపెన్ అయ్యి కిందికి రావడం అయితే జరిగింది సో లెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వన్ ని బ్రేక్ చేసినట్లయితే మనకు లెవెన్ థౌజండ్ ఎయిట్ నైంటీ టూ అలాగే లెవెన్ థౌజండ్ ఎయిట్ థర్టీ అలాగే లెవెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ వరకు వచ్చే అవకాశం ఉందని మనం చెప్పడం జరిగింది సో మార్కెట్ అనేది ఈరోజు మనకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మనకు దాదాపు లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు అయితే వెళ్ళడం జరిగిందండి ఇది నిఫ్టీ పరిస్థితి చూడండి ఎంతగా ఫాలో అయిందో ఓకే సో ఇది మనకు నిఫ్టీ పరిస్థితి అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ టూ అన్నది మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ అలాగే ట్వంటీ త్రీ సెవెన్ ఎయిట్ అనేది ఇమీడియట్ సపోర్ట్ ఇవ్వడం అయితే జరిగింది ట్వంటీ త్రీ నైన్ సిక్స్టీ టూని బ్రేక్ చేసింది మనకు మార్కెట్ ఓపెన్ అవ్వగానే క్యాండిల్ అనేది బట్ ఈ క్యాండిల్ యొక్క అబవ్ హైలో మనం ఎంట్రీ అనేది ఇక్కడ మనకు ఎక్కడ కూడా మనం ఎంట్రీ రాలేదన్నమాట సో బయింగ్ సైడ్ ఆపర్చునిటీ మనకు రాలేదు దెన్ ఆఫ్టర్ దట్ ఏమైంది సో నెక్స్ట్ మనకు సారీ మనకు మార్కెట్ ఓపెన్ అనేది చూడండి ఇది సో మార్కెట్ ఓపెన్ అనేది మనకు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనకు మార్కెట్ ఓపెన్ అవ్వడం అయితే జరిగిందండి సో ఓపెనింగ్ ఓపెనింగ్ మనకు ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఎయిట్ని మనకు బ్రేక్ అయితే చేసింది బట్ ఈ కింద అయితే మనకు ఎంట్రీ ఆపర్చునిటీ రాలేదన్నమాట ఈ కింద మనకి ఎంట్రీ ఆపర్చునిటీ రావడం అయితే జరగలేదు అలాగే నెక్స్ట్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ రావడం అయితే జరిగింది ఈ క్యాండిల్ మనకు ట్వంటీ త్రీ నైన్ సిక్స్టీ టూని బ్రేక్ చేసింది దీని అబోవ్ మనం ఎంట్రీ తీసుకుందాము అంటే మనకు ఎక్కడ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే మనకు బయింగ్ సైడ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు అనమాట నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మరి ట్వంటీ త్రీ సెవెన్ నైంటీ ఎయిట్ ట్వంటీ త్రీ సెవెన్ నైంటీ ఎయిట్ అనేది మనకు ఎక్కడుందండి చూడండి ఇక్కడుంది సో ఇక్కడ మనకు మళ్ళీ క్యాండిల్ అనేది బ్రేక్ అవ్వడం జరిగింది సో ఈ క్యాండిల్ బిలో మనం ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది దెన్ అక్కడ నుంచి మనకు పూర్తిగా మార్కెట్ అనేది ఫాలో అవడం అయితే జరిగిందనమాట సో అది ఎంతవరకు ఫాలో అయిందో ఒకసారి చూసి గమనించినట్లయితే మార్కెట్ అనేది ట్వంటీ త్రీ థౌజండ్ వరకు మనకు మార్కెట్ ఈరోజు ఫాలో అవడం అయితే జరిగింది ఓకే సో నిజం చెప్తున్నానండి ఇవన్నీ కూడా నాకు న్యూస్ నేను పెద్దగా నేను చూడనండి నాకు న్యూస్ ఏదైనా న్యూస్ కావాలి అనుకుంటే నేను వేరే సోర్స్ ఆఫ్ ఛానల్ నుంచి నేనైతే చూసుకుంటాను బట్ న్యూస్ పరంగా నేను ఎందుకు ఫాలో అయింది ఎందుకు రేజ్ అయ్యింది ఈ విధమైన న్యూస్ ఉంది కాబట్టి ఇలా ఫాలో అయింది అనేది నాకైతే తెలియదండి సో నేను ఓన్లీ ప్యూర్ టెక్నికల్ బేస్గానే వెళ్తాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్గానే వెళ్తాను న్యూస్ గురించి అయితే నాకు తెలియదు ఓకే సో దయచేసి న్యూస్ గురించి అయితే మీరు అడిగినా కూడా నా నుంచి అయితే మీకు ఉపయోగం ఉండదు ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు ఇవన్నీ లైన్స్ అన్నీ గజిబిజిగా ఉన్నాయి కదా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మళ్ళీ చాలామంది అడుగుతున్నారు సరే ఎలా డ్రా చేయాలి అని సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా నేనైతే మీకు అర్థమవ్వడానికి నేను డ్రా అయితే చేస్తానండి ఒకటి గుర్తు ఒకటి గుర్తుపెట్టుకోని సరే ఎప్పుడు కూడా పదివేల జీతం కోసం పదేళ్ళైనా సరే మనం చాకరీ చేయడానికి సిద్ధంగా ఉంటాం అంతే కానీ నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి పది నిమిషాల వీడియో ఎక్స్టెండ్ కానీ పది నిమిషాలు వీడియో ఎక్కువైతే మనకు పోయేది ఏం లేదు కదా ఓకే వీడియో షార్ట్ అవుతే ఏమవుతుంది కంటెంట్లో అందులో ఉన్న కంటెంట్ తగ్గిపోతుంది అందులో ఏదైతే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నది తగ్గిపోతుంది దానివల్ల ఉపయోగం లేదు సో అదేదో ఒక జస్ట్ ఒక షాట్ పెట్టి లెవెల్స్ని మెన్షన్ చేసేసి పెట్టేస్తే పోతుంది కదా దానివల్ల ఏం ఉపయోగం లేదు మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఓకే సో టైం వేస్ట్ చేయకుండా నేను ఏం చేస్తున్నాను ఇవన్నీ కూడా డిలీట్ చేసేసేసి లైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ డిలీట్ చేసేసి మీకు ఫ్రెష్గా మళ్ళీ ఏ విధంగా డ్రా చేయాలి ఏంటి అనేది నేను చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఓకే సో వెయిటెన్స్ ఓకే సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీ ముందు నిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉందండి అలాగే ఇది బ్యాంక్ నిఫ్టీ సో మీకు అర్థం అవడం కోసం నేను మళ్ళీ ఫ్రెష్గా డ్రా చేయడం అయితే జరుగుతుంది సో గమనించండి ఫస్ట్ ఏం చేయాలి వన్ అవర్ టైం ఫ్రేమ్ని పెట్టుకోవాలి వన్ అవర్ టైం ఫ్రేమ్ ఎందుకు అంటే వన్ అవర్ టైం ఫ్రేమ్లో మనకు మెయిన్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే మనం ఐడెంటిఫై చేసి ఓకే అండ్ దెన్ ఫైండ్ అవుట్ దట్ మనకి ఎక్కడైతే ప్రైస్ అనేది క్లోజ్ అయిందో ఆ యొక్క స్పాట్ని మనం ఐడెంటిఫై చేయండి చూడండి మనకు లెవెన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ టూ దగ్గర ప్రైస్ అయితే క్లోజ్ అయ్యింది అండ్ దెన్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్స్ ఎక్కడైతే మనకు ప్యారలల్గా రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఉంటుందో క్లోజ్ అండ్ ఓపెన్ ఓకే సో ఇది మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్గా అయితే మనకు యాక్ట్ చేస్తుందండి సో దట్ నేను దీన్ని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్గా నేను అనుకుంటున్నాను ఓకే సో బ్లాక్ లైన్ రిఫరెన్స్ చేస్తున్నాను అలాగే దాని కింద ఫామ్ అయిన విక్ నేను ఏదైతే విక్ ఉందో సో అది ఒక రిజెక్షన్ గా నేను అనుకోవడం అయితే జరుగుతుంది ఒక రిజెక్షన్ జోన్గా నేను ఓకే అండ్ దెన్ సో సేమ్ ప్రైస్ యాక్షన్ ప్రీవియస్గా ఎక్కడ జరిగిందో మనం చూద్దాము సో ఇక్కడ చూడండి మనం ఎక్కడైతే మనం ఈ విధంగా లెవెల్ డ్రా చేసామో సేమ్ ఇక్కడ కూడా అదే సాటిస్ఫై అయింది గమనించారా సేమ్ మనకు సాటిస్ఫై అవ్వడం అయితే జరిగింది సో ఇంకా ఎక్కడ డ్రా చేయొచ్చు మనం సో చూడండి మనం ఇక్కడ ఈ లెవెల్ని ఈ లెవెల్ ఏదైతే ఉందో మనం ఈ లెవెల్ని ఒక అలాగే ఇది ఒక రిసెప్షన్ జోన్గా పెట్టుకోవచ్చు సో మనం ఒకసారి ప్రీవియస్ కేస్కి వెళ్దామండి ప్రీవియస్గా ప్రైస్ యాక్షన్ ఏముంటుందో అక్కడికి వెళ్ళి మనం డ్రా చేసుకుందాం మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇది ప్రీవియస్గా నడిచిన ప్రైస్ యాక్షన్ చూడండి మనం ఏదైతే డ్రా చేసామో అది మనకు కరెక్ట్గా వర్కౌట్ అయింది ఇక్కడ దీని మీద మనకు ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనం పెట్టుకోవచ్చు ఇది సపో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ దాని మీద మనకు ఫామ్ అయిన విక్ అనేది ఒక రిజెక్షన్ జోన్గా మనం చెప్పుకోవచ్చు అలాగే కింద కూడా ఇది చూడండి ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సో దాని కింద ఫామ్ అయిన ఒక రిజెక్షన్ జోన్ అది అండ్ దెన్ ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ దాని కింద మనకు ఇది ఒక రిజెక్షన్ జోన్ ఓకే అండ్ దెన్ ఇక్కడ కూడా ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సో దాని కింద ఫామ్ అయిన రిజెక్షన్ జోన్ ప్రజెంట్ మనకు మార్కెట్ ఇక్కడ నడుస్తుంది సో ఆ లెవెల్లో మనం డ్రా చేసుకుందాము దెన్ ఇక్కడ కూడా ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ దెన్ ఇది రిజెక్షన్ జోన్ ఓకే సో ఇక్కడ మనకు గ్యాప్ అప్ డౌన్ అయితే జరిగింది సో దిస్ ఈజ్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ దిస్ ఈజ్ ద రిజెక్షన్ జోన్ ఓకే నౌ ఇంకా ఏమైనా ఉన్నాయా మిస్ అయినాయా చూసుకుందాం ఒకసారి దెన్ ఇక్కడ చూడండి ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఇది రిజెక్షన్ జోన్ ఓకే సో ఇప్పుడు నేను ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లోకి నేను కన్వర్ట్ చేసినట్లయితే సో ఇదండి మార్కెట్ పరిస్థితి ఈరోజు చూడండి ఈ విధంగా ఇది మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది ఈ విధంగా మనకు ఫామ్ అనమాట ఓకే సో ఈ పైన మనకు డ్రా చేయలేదు వాటిని కూడా మనం డ్రా చేస్తాము మార్కెట్ ఎప్పుడు ఎటు వెళ్తుందో మనకు తెలియదు కదా ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యా సో ఈ లెవెల్ ని మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చు ఓకే ఆ పైన ఇది కూడా ఎందుకంటే ఇక్కడ మనకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జరిగింది అవి మనకు ఇంకా ఎక్కువగా యాక్ట్ చేయొచ్చు అనమాట సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ గా ఓకే ఇది ఈరోజు మార్కెట్ పరిస్థితి ఫాలింగ్ సో దీన్ని మీకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడతాను సో దానికి ముందుగా మనం కొన్ని ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఓకే ఓకే సో ఇప్పుడు మనం నిఫ్టీ పరిస్థితి చూసుకున్నట్లయితే నిఫ్టీ అనేది మనకు లెవెన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ టూలో అయితే క్లోజ్ అయింది సో నెక్స్ట్ రేపు మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది ఈరోజు బిల్డ్ అయింది పర్సంటేజ్ చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ సో ఎందుకంటే మనకు మార్కెట్ అనేది ఫాలో అయింది కాబట్టి కింద డౌన్ సోలో ఉన్న అన్ని పుట్ ఆప్షన్స్ కూడా వాళ్ళు బయటకు వచ్చేయడం జరిగింది ఇది మనకు మెయిన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ అనేది మెయిన్ రెసిస్టెన్స్గాను ఉంది అలాగే లెవెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అనేది ఏదైతే ఉందో మనకి ఇది మెయిన్ సపోర్ట్ అండి లెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఇస్ ద మెయిన్ సపోర్ట్ సో ప్రజెంట్ మనం ఏదైతే చెప్పుకుంటామో లెవెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అంటే ఇది లెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఏదైతే ఉందో లెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ మెయిన్ సపోర్ట్ లెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఇది లెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఏదైతే ఉందో ఇది మనకు రేపు మెయిన్ సపోర్ట్ అనమాట మెయిన్ సపోర్ట్ ఓకే ఈ లెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ని బ్రేక్ చేసినట్లయితే మనకు లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతవరకు వెళ్తుందా లేదా అన్నది మనం ఒకసారి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ బట్టి ఒకసారి చూద్దాము సో మనం ఒకసారి గమనించినట్లయితే మార్కెట్ అనేది మనకు క్లోజింగ్ కరెక్ట్గా ఇక్కడ అయిందండి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు గమనించినట్లయితే ఈ దీని కింద మనకు మార్కెట్ అనేది ఒక ట్రెండీగానే కనిపిస్తుంది చూసారా అన్నీ చూస్తే మనకు ఒక ట్రెండీ లైన్సే ఎక్కడ కూడా కన్సల్టేషన్ లేకుండా పెద్ద పెద్ద క్యాండిల్సే మనకు కనిపిస్తున్నాయి ఈ జోన్లో ఈ జోన్లో ఓకే సో దీన్ని బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రేపు మార్కెట్ అనేది మనకు లెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ని మనకు బ్రేక్ చేసినట్లయితే లెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ని మనకు బ్రేక్ చేసినట్లయితే చాలా ఈజీగా చాలా ఈజీగా మనకు ఈ లెవెన్ థౌజండ్ ఫైవ్ థర్టీ సెవెన్ వరకు వచ్చే అవకాశం అయితే ఒక హండ్రెడ్ పాయింట్స్ చాలా ఈజీగా కనిపిస్తుంది లెవెన్ థౌజండ్ ఫైవ్ థర్టీ సెవెన్ ఒక హండ్రెడ్ పాయింట్స్ ఈజీగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈజీగా హండ్రెడ్ పాయింట్స్ కిందకి పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడే ఆగుతుంది ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ మనకు ఫర్దర్ ఫాలో అవుతుంది అనమాట ఫర్దర్ ఫాలో అయిందంటే మనకు ఎక్కడా కూడా మేజర్ సపోర్ట్స్ అయితే కనిపించట్లేదండి ఫర్దర్ ఫాలో అయితే ఫ్రీ ఫాల్ కూడా కనిపించే అవకాశం అయితే ఉంది ఎనీహౌ ఇది మనకు ఈరోజు ఏమంటారు ఎక్స్పైరీ క్లోజ్ అయింది కదా ఒకసారి మంత్లీ చూద్దాము మంత్లీ చూసుకున్నట్లయితే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మేజర్ సపోర్ట్ ఓకే సో ఇప్పుడు మనం ఏదైతే మెన్షన్ చేసామో ఇది మేజర్ సపోర్ట్ ఉంటుంది నో ప్రాబ్లం దెన్ అలాగే పైకి చూసుకున్నట్లయితే మనకు ఇమీడియట్ పైకి చూసుకున్నట్లయితే మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్

ఇమ్మీడియట్ సపోర్ట్ లెవెన్ థౌజండ్ సిక్స్ త్రీ సెవెన్ ఇవి మే మనం రేపు గమనించాల్సిన మెయిన్ లెవెల్స్ అనమాట మరి లెవెన్ థౌజండ్ సెవెన్ జీరో సెవెన్ని బ్రేక్ చేస్తే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఏమవుతుందండి సో మనం ప్రీవియస్ కేసులు ఆల్రెడీ చూసాం కదా ట్రెండీ లైన్స్ సో ఖచ్చితంగా మనకు లెవెన్ థౌజండ్ సెవెన్ నైంటీ టూ లెవెన్ థౌజండ్ సెవెన్ నైంటీ టూ

లెవెన్ థౌసండ్ సిక్స్ థర్టీ బ్రేక్ చేస్తే ఒక వంద పాయింట్లు కిందికి పడే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే లెవెన్ ని సెవెన్ జీరో బ్రేక్ చేసినట్లయితే మనకు వంద పాయింట్లు అలాగే నూట యాభై పాయింట్లు కూడా పైకి వెళ్ళే అవకాశం అయితే కూడా కనిపిస్తుందండి మనకు నిఫ్టీలో ఓకే సో ఇది మనకు నిఫ్టీ పరిస్థితి అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం డ్రా చేస్తాము సో ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ లేక మనం వెళ్ళినట్లయితే సో ఇది మనకు మెయిన్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ సో దాని కింద మనం ఒక రిజెక్షన్ జోన్ కూడా మనం డ్రా చేసుకుంటాము ఓకే దెన్ అలాగే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సో ఇది మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాము ఇక్కడికి ఇది సాటిస్ఫై అవుతుంది దెన్ తర్వాత ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే దాని మీద ఒక రిజెక్షన్ జోన్ సో ఇక్కడ మనకు ఒక గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే కనిపిస్తుంది ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సో దాని మీద ఒక రిజెక్షన్ జోన్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దాని మీద ఒక రిజెక్షన్ జోన్ చూడండి కరెక్ట్గా ఎంత బాగా సాటిస్ఫై అయిందో గమనించారా ఓకే సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే దాని మీద ఫామ్ అయ్యే ఇదొక రిజెక్షన్ చూడండి ఓకే దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ అలాగే ఇక్కడ రెండు కూడా సాటిస్ఫై అవుతున్నాయి ఇది రిజెక్షన్ జోన్ ఓకే దెన్ ఈ జోన్లో మనకి ఏమైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయో ఒకసారి గమనిద్దాము ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇది రిజెక్షన్ జోన్ ఓకే సో ఇది ఈరోజు మార్కెట్ పరిస్థితి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు పెట్టుకున్నట్లయితే ఇదండి లెవెల్స్ సో ఈ పైన లెవెల్స్ మనం అయితే మెన్షన్ చేయలేదు ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ మెన్షన్ చేసుకుందాం సో ఇప్పుడు మనకు లెవెల్ మెన్షన్ చేసిన దానికి సరిపోతుంది ఓకే సో మీకు నీట్గా ఉండడం కోసం క్లమ్జీగా లేకుండా కొంచెం నీట్గా పెట్టడం అయితే చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి రేపు ఎలా ఉండబోతుంది మనం ఒకసారి చూద్దాము బ్యాంక్ నిఫ్టీ మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసుకున్నట్లయితే సో బ్యాంక్ నిఫ్టీలో మనకు ట్వంటీ త్రీ థౌజండ్ అనేది మెయిన్ సపోర్ట్ అండి ఇక్కడ మంత్లీ తీసుకుందాము మంత్లీలో కూడా మనకు ట్వంటీ త్రీ థౌజండ్ అనేది ఒక సపోర్ట్ అయితే యాక్ట్ చేస్తుంది ట్వంటీ త్రీ థౌజండ్ ప్రజెంట్ ఏదైతే లెవెల్ ఉందో మనకు చూడండి కింద క్లోజింగ్ లెవెల్ కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇది ఓకే సో ఇప్పుడు ఈ లెవెల్ని మనం కొద్దిగా చేంజ్ చేసుకుంటాము మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చేంజ్ అయింది కదా ప్రజెంట్ ఐమ్ గోయింగ్ టు చేంజ్ దట్ ఇది నౌ ఓకే సో ఇప్పుడు నేను దీన్ని ఒక రిజెక్షన్ జోన్గా నేను పెట్టుకుంటాను उज इज इम्मीडिय सपोर्ट इमीडियट सपोर्ट से मन को नई थ्री इज द इमीडियट सपोर्ट इमीडियट सपोर्ट ओके ఈ ట్వంటీ టూ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీని బ్రేక్ చేసినట్లయితే ఏమవుతుంది మార్కెట్ నెక్స్ట్ ఏమవుతుంది ఒకసారి ప్రీవియస్ కేసులో మనం గమనించుకున్నట్లయితే చూడండి ట్వంటీ టూ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీని బ్రేక్ చేసినట్లయితే మనకు ప్రీవియస్ కేసులో ఇక్కడ చూసుకుంటే మనకు ట్రెండిగానే కనిపిస్తున్నాయండి ట్రెండిగానే మనకు కనిపిస్తు కనిపించడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ అనేది ట్వంటీ టూ థౌసండ్ నైన్ సెవెంటీ త్రీని బ్రేక్ చేసినట్లయితే మనకు ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ అంటే దాదాపు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ మనకు అవలీలుగా కిందికి పడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు కనిపించే పడే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ స్టాప్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మనకు బలంగా బేరిస్తున్నట్లయితే ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ థర్టీన్ లెవెల్స్ కూడా వచ్చే వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ థర్టీన్ ఓకే సో చూడండి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చూడండి ఈ మధ్య మనకి ఎటువంటి కూడా ఎక్కువ లేవు కాబట్టి ఫ్రీ ఫాల్ జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ట్వంటీ టూ నైన్ సెవెంటీ త్రీని బ్రేక్ చేసినట్లయితే ఒక మూడు వందల పాయింట్లు అక్కడ నుంచి మళ్ళీ రెండు వందల పాయింట్లు అది దెన్ ఒకవేళ అప్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు అప్ సైడ్ చూసుకున్నట్లయితే ఏముంది మనకు వీక్లీ ఎక్స్పైరీ చూద్దాము ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి ట్వంటీ త్రీ వన్ హండ్రెడ్ మరి ట్వంటీ త్రీ వన్ హండ్రెడ్ ఎక్కడ చూడండి మనం ఆ లెవెల్స్ని అయితే మనం ఇక్కడ డ్రా చేసుకుందాము प्रीवियस मन को गुड नाउ सी सिर्फ

ఎలాగైతే మనకు పైనుంచి కిందికి వచ్చిందో సేమ్ అలానే పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి బట్ రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మనం లైవ్ సెషన్లోనే చూడాలి బట్ ఇవన్నీ లెవెల్స్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ టూని బ్రేక్ చేసినట్లయితే మనకు ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ నాట్ నైన్ టచ్ చేసే అవకాశం అయితే ఉంది ఓకే సో మనకు బుల్లిష్నెస్ ఎక్కువ ఉన్నట్లయితే అలాగే ట్వంటీ త్రీ సెవెన్ టెన్ కూడా వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ట్వంటీ త్రీ సెవెన్ టెన్ ఓకే సో ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో క్లారిటీగా ట్వంటీ త్రీ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ టూ ఈజ్ ద ఇమీడియట్ రెసిస్టెన్స్ ట్వంటీ టూ నైన్ సెవెంటీ త్రీ ఈజ్ ద ఇమీడియట్ సపోర్ట్ ఓకే ఈ రెండింటిని బ్రేక్ చేసినట్లయితే మనకు పైకి అయితే ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ నైన్ ట్వంటీ త్రీ సెవెన్ టెన్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది కింద దీన్ని బ్రేక్ చేసినట్లయితే ట్వంటీ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వంటీ టూ ఫోర్ వన్ త్రీ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది సో ఈ రెండింటి మధ్య ఉంటే ఏమవుతుంది రెండింటి మధ్య ఉంటే ఏమవుతుంది అంటే మనకు కన్సాలిడేషన్ జరుగుతుందండి ఇక్కడ చూడండి గ్యాప్ అప్ డౌన్ కనిపిస్తుంది కదా మీకు ఈ లెవెల్లో ఈ లెవెల్ అనేది మనకు గ్యాప్ అప్ డౌన్ అయితే ఉన్నింది ఓకే చూడండి కన్సాల్డేషన్లో ఉంటుంది ఈ లెవెల్లో ఉంటే మనకు కన్సల్టేషన్ కనిపిస్తుంది కదా కన్సల్టేషన్ అంటే నాట్ ట్రేడింగ్ జోన్ అని ఆ లెవెల్స్ మాత్రం ఓకే సో ఇది బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి అలాగే నిఫ్టీ పరిస్థితి కూడా అండి ఓకే సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు దాన్ని యూస్ చేసుకొని మీరు డీటెయిల్స్ అయితే కావాలని అడగచ్చు నేను డీటెయిల్స్ అయితే పంపిస్తాను అలాగే ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నారో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట సో అలాగే మనం ప్రొవైడ్ చేసిన డిమాట్ లింక్స్ని యూజ్ చేసుకొని మీరు డిమాట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ప్రీమియం మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుందండి దట్ ఈస్ అ లైఫ్ టైమ్ యాక్సెస్ అందులో మీకు కంప్లీట్ బేసిక్ కోర్స్ స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్గా బేసిక్ నుండి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అలాగే ఇంక్లూడింగ్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ కూడా అందులో రావడం అయితే జరుగుతుంది అలాగే మీకు డైలీ ఫ్రీ ఇంట్రాడే కూడా ఉంటు ఉంటుందండి మీరు ఏ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా మీకు ఫ్రీ ఇంట్రాడే ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది ఓకే సో ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్